హే గాయ్స్, యూట్యూబ్ లో వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నారు? సో యూట్యూబ్ లో వీడియోస్ ఏ టైంలో అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి? సో చాలా ఆడియన్స్ అయితే క్వశ్చన్స్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, యూట్యూబ్ లో ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ కలర్ చూపిస్తాను. స్క్రీన్ కలర్ అయితే చూడండి, ఏ టైంలో అప్లోడ్ చేస్తే బాగుంటాయని స్క్రీన్ కలర్ అయితే చూపిస్తాను. గాయస్ ఇక్కడ చూడండి, వ్యూస్ ఎంత ఉందండి? 515 వ్యూస్ ఉంది. సో రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేస్తాం కదా, ఇలా వ్యూస్ వస్తాయన్నట్టు. సో ఇక్కడ చూడండి, 515 వ్యూస్ వచ్చినాయి కదా. నేను ఏదైతే రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేశానో ఆ టైంలో మనకు ఆడియన్స్ యాక్టివ్గా లేరని మనకు తెలిసిపోయింది అన్నట్టు. సో 515 వ్యూస్ వచ్చినప్పుడే తెలిసిపోయింది. సో అట్లా మనకు ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేసినాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ మనకు వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు. ఇక చూడండి, ఈ రేస్ అనేది అప్లోడ్ చేసిన వెంటనే జస్ట్ బాగుండే అని ఇక చూడండి జస్ట్ తగ్గుతూ పోతుంది. జస్ట్ అనేది అప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగుండే. సో అప్పుడు ఒక 100 మెంబర్స్ అయితే చూసుకున్నారు. సో చూసిన తర్వాత మనకు ఆడియన్స్ అనేది యాక్టివ్గా లేకుండే. ఎందుకు లాగుతుంది? యాక్టివ్గా లేకుంటే ఏమవుతుంది? సో రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి వ్యూస్ అయితే ఇలా వస్తాయన్నట్టు. సో నేను కూడా చేస్తున్నా కాబట్టి నాకు ఇలా వ్యూస్ అయితే 515 వ్యూస్ అయితే వచ్చినాయి. ఇక చూడండి, బ్రౌజ్ ఫ్యూచర్ నుండి 343 వ్యూస్ వచ్చినాయి, అండ్ యూట్యూబ్ సర్చ్ నుండి 51 వచ్చినాయి. సో ఇవన్నీ మనకి ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా. సో ఇట్లా వ్యూస్ వస్తున్నాయి కదా. సో ఏమవుతుందంటే, ఎప్పుడైతే రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేస్తామో అప్పుడు మనకు ఇవన్నీ ఏదైతే రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేసామో ఈ బ్రౌజ్ ఫ్యూచర్ నుండి వ్యూస్ రావు, అండ్ యూట్యూబ్ సర్చ్ నుండి వ్యూస్ రావు, అండ్ నోటిఫికేషన్ కూడా వ్యూస్ రావు, అండ్ సజెస్టెడ్ వీడియోస్ నుండి కూడా వ్యూస్ రావు. ఎందుకు రావు అనేది, రాంగ్ టైంలో వీడియో విని అప్లోడ్ చేసిన అనుకోండి మనకైతే అస్సలు వ్యూస్ అయితే ఖచ్చితంగా రావు, అంటే 100% గ్యారంటీ ఇది. సో ఇంకా మీకు బ్యాక్ వస్తాను, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇంకా ఇక్కడ బ్యాక్ వస్తే కాస్త ఇంకొక వీడియో చూపిస్తాను. సో ఏంటా అనేది ఇక్కడ చూస్తాను, వేరే వీడియో చూపిస్తాను. ఇక చూడండి, ఏదో ఒక వీడియో చూపిస్తాను, అండ్ ఇక్కడ చూడండి ఇది ఒక వీడియో చూసుకుందాం. సో ఈ వీడియో చూసుకుంటే ఇక్కడ వస్తుంది కాస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్తే ఇక చూడండి ఇక్కడ అండర్స్టాండ్ యువర్ పర్ఫార్మెన్స్ అని యూట్యూబ్ వాళ్ళే చెప్తుండ్రు మనకు. ఏదైతే మీ వైటిస్ట్ ఉంటుందో యాప్లో, మీ యాప్లో వెళ్ళి అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకో, సో దానికి ఫాలోగా, ఎందుకంటే నీకు టిప్స్ ఇస్తున్నా అని ఫాలోగా అని చెప్తుంది. సో ఇక్కడ ఓకే చేస్తే కాస్త చూడండి, అండ్ ఇక్కడ ఏమంటున్నాయంటే, సో ఇక్కడ థంబ్నెల్ మోర్ యూ ఫ్రమ్ యూట్యూబ్ రికమెండేషన్ అండి ఇక్కడ వస్తుంది కదా. సో ఇట్లా ఎవరైతే థంబ్నెల్ని క్లిక్ చేసి చూస్తారో ఇట్లా మనకి ఇక్కడ రికమెండ్ చేస్తుంది అనమాట, నైస్ దిస్ వీడియో ఈజ్ అపెలింగ్ టు ఏ వైడర్ ఆడియన్స్ కంట్రిబ్యూటింగ్ టు 2.1 times మోర్ యూస్ దెన్ యూజర్ అని అంటున్నారు. సో ఇట్లా ఎందుకు అంటున్నారంటే, ఇదిని అర్థం చేసుకో అని అంటున్నారు. నైస్ దిస్ వీడియో బాగానే ఉంది వీడియో, కానీ 2 times 1 time వీడియో చూస్తున్నారు అని మీకు చెప్తున్నారన్నమాట. సో అట్లా నన్ను చెప్తున్నారన్నమాట. ఓకే, సో ఇంకేమంటే ఇక్కడ చూడండి, హింట్ అండ్ టిప్స్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇస్తుంది మో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి, హింట్ అండ్ టిప్స్. ఇక్కడనే చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, రిఫ్లెక్ట్ ఆన్ వాట్ కంటెంట్ దాట్ ఎంగేజ్ వ్యూవర్స్ డిఫరెంట్ అబౌట్ దిస్ వీడియో సో దాట్ యూ క్యాన్ కీప్ మేకింగ్. సో ఇట్లా అంటున్నారు మనకి. ఇంకేమంటారు అంటే, యూట్యూబ్ వాళ్ళే మనకు ఏం రికమెండ్ చేస్తారంటే ఇక్కడ చూడండి, నాకు టైం పడలేదు, సో ఇక టైం ఇంకా అప్డేట్ కాలేదు. ఇక్కడ టైమింగ్ వస్తుందండి, ఇక్కడ మనకు టైమింగ్ వస్తుంది. యూట్యూబ్ వాళ్ళే చెప్తారు ఏంటంటే, 9 to 9 9 PM నుండి మార్నింగ్ 9 AM వరకు వీడియో అయితే అప్లోడ్ చేయదని యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు. సో ఇక్కడ మనకు టైం పడలేదు. సో ఏమంటే ఇక చూడండి, 9 PM నుండి అండ్ మార్నింగ్ 9 AM. సో మార్నింగ్ 9 AM వరకు అయితే వీడియో అప్లోడ్ చేయద్దని యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు. సో మనం ఎందుకు దానికి ఇంకా ఫాలో అవ్వాలా? 9 నుండి మార్నింగ్ 8 AM వరకు వీడియో అప్లోడ్ చేయద్దు, అసలు అప్లోడ్ చేయద్దు. యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు కదా వీడియో అప్లోడ్ చేయొద్దని చెప్తున్నారు కదా, మనం ఎందుకు అప్లోడ్ చేయాలా? సో ఆ టైంలో మనం అప్లోడ్ చేసినారు అనుకోండి వ్యూస్ అనేది ఖచ్చితంగా రావు, 100 to 100% రావు. ఇంకొక విషయం ఏంటంటే, ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు అది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను, బ్యాక్ వస్తాను. ఇక్కడ అనలిస్ట్కి వెళ్ళిపోండి, అనలిస్ట్కి వెళ్ళిపోతే గాయసిగా చూడవచ్చు. ఇక్కడ ఆడియన్స్కి వెళ్ళిపోండి, ఆడియన్స్కి వెళ్ళిపోతే గాయసిగా చూడవచ్చు. పైకి స్క్రోల్ చేస్తే గాయసిగా చూడండి, ఇక్కడ చూడండి, సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే. సో ఇన్ని వారాలు అయితే ఉన్నాయి కదా, సో ఇన్ని వారాల్లో మనకి సండే మండే అయితే వ్యూవర్స్ అయితే లేరు, ఆడియన్స్ యాక్టివ్గా లేరు. ఇక్కడ చూడండి ఎందుకు లేరు అని చెప్తున్నాను అంటే, ఇక్కడ చూడండి ఈ పర్పల్ కలర్ అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఈ పర్పల్ కలర్ అనేది ఇక్కడ యాక్టివ్గా ఉంది, 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 ఇంత యాక్టివ్గా ఉంది, ఇంత యాక్టివ్గా ఉంది. సో ఇక్కడైతే లేదు, అస్సలకే లేదు. ఇక్కడ సండే మండే, ఈ సండే మండే వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలా అని మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆడియన్స్ అయితే ఈ టైంలో ఈ సండే మండే కంపల్సరీ యాక్టివ్గా ఉండలేరు. ఎందుకంటే కొందరు జాబర్స్ ఉంటారు, కొందరు వర్క్ చాలా ఏ వర్క్ అయినా చేస్తారు కదా, ఎందుకంటే మొత్తానికి యూట్యూబ్లోనే ఉంటారు కదా. అట్లా ఇక్కడ చూడండి యాక్టివ్గా లేరన్నమాట. ఈ ట్యూస్డే నుండి అండ్ సాటర్డే వరకు కంపల్సరీ యాక్టివ్గా ఉంటున్నారు, కంపల్సరీ.
ఇక్కడ చూడండి కంపల్సరీ యాక్టివ్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 10 o'clock ఒకటి అప్లోడ్ చేయండి అండ్ ఈవినింగ్ 5 o'clock ఒకటి అప్లోడ్ చేయండి, అంటే 2 అప్లోడ్ చేయండి. ఓపిక ఉంటే 2 అప్లోడ్ చేయండి లేదా ఒకటే అప్లోడ్ చేయండి. ఎప్పుడు అప్లోడ్ చేయాలి? ఒకటే మార్నింగ్ 10 o'clock అప్లోడ్ చేయాలా? కంపల్సరీ మార్నింగ్ 10 o'clock వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి కంపల్సరీ మీ వీడియో వైరల్ అవుతుంది. ఈ 10 o'clock ఎందుకు చెప్పానంటే కొత్త వాళ్ళు యూట్యూబ్ ఎవరైతే కొత్తగా వస్తారో యూట్యూబ్లో వాళ్ళకి కంపల్సరీ 10 o'clock అప్లోడ్ చేయండి. మార్నింగ్ 10 o'clock అప్లోడ్ చేసిన అనుకోండి కంపల్సరీ మీకు వితిన్ ఎప్పుడైతే 10 o'clock అప్లోడ్ చేసిండ్రో వితిన్ మనకు 5 hours ఎంత అండి 10 to 5 ఈవినింగ్ 5 PM వరకు అయితే మీరు అప్లోడ్ చేసిన అప్పటి వరకు మీకు యూస్ ఎంత వస్తుందో చూసుకోండి. ఎందుకంటే అప్పటి వరకు మనకు యాక్టివ్గా ఉంటారు. అండ్ లేదు మీరు మార్నింగ్ 10 అప్లోడ్ చేయదంటే ఈవినింగ్ 5 o'clock అప్లోడ్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ఎవరైతే నాకు టైమింగ్ అడుగుతున్నారో అన్న వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఏ టైంలో అప్లోడ్ చేయాలి అంటే మార్నింగ్ 10 లేదా ఈవినింగ్ 5 o'clock అట్లా అప్లోడ్ చేయండి. ఎందుకు చెప్పానంటే ఇక్కడ సండే మండే కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయకండి, వ్యూస్ ఖచ్చితంగా రావు. సండే మండే అసలు హాలిడే పెట్టుకోండి, ఖచ్చితంగా వ్యూస్ రావు. సండే మండే ఆడియన్స్ అయితే యాక్టివ్గా లేరన్నమాట. ట్యూస్డే టు సాటర్డే కంపల్సరీ ఆడియన్స్ యాక్టివ్గా ఉన్నారు. ట్యూస్డే టు సాటర్డే కంపల్సరీ వర్క్ చేయండి ఇందులో. అండ్ సండే మండే వదిలేయండి. సండే ఎందుకంటే కొంత సిగారికి వెళ్తారు, కొంత జర్నీ వెళ్తారు, ఎక్కడ వెళ్తారు కదా. సో అట్లా అనేసి సండే మండే కంపల్సరీ ఉండరన్నమాట యాక్టివ్గా. సో ట్యూస్డే నుండి సాటర్డే వరకు కంపల్సరీ యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి మీరు 10 to 5 మధ్యలో వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు, టైం ఏం లేదు. అండ్ యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నైట్ 9 to morning 9 AM వరకు కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయొద్దని యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు అన్నమాట. కంపల్సరీ ఈ టైంలో అయితే కంపల్సరీ అప్లోడ్ చేయకండి, నైట్ 9 నుండి అండ్ మార్నింగ్ AM వరకు అసలు అప్లోడ్ చేయద్దు వీడియో. ఎందుకంటే అప్పటి వరకు ఎవ్వరచ్చు మేబీ. సో యూట్యూబ్ వాళ్ళే చెప్తుంది కాబట్టి మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి అట్లా. సో ఇట్లా అన్నమాట కంపల్సరీ గాయస్. ఈరోజు అయితే కంపల్సరీ ఇది వీడియో అన్నమాట గాయస్. ఎవరైతే కొత్తగా వస్తున్నారో మన ఛానల్కి, కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరైతే కామెంట్ చేస్తారో, కామెంట్ విన్నర్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను, కంపల్సరీ ప్రమోట్ చేస్తాను. సో ఈరోజు ప్రమోట్ అయ్యి వీళ్ళకైతే ప్రమోట్ చేశాను, కంపల్సరీ వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కంపల్సరీ కామెంట్ చేయండి, మీకు కూడా నేను ప్రమోట్ చేస్తాను కంపల్సరీ ఫ్రీలో, అది కూడా ఫ్రీలో. ఎవరికి నేను డబ్బులు తీసుకుంటాను కంపల్సరీ ఫ్రీగా చేస్తున్నాను అండ్ ఫ్రీలో చెక్ చేస్తున్నాను ఛానల్, కంపల్సరీ చెక్ చేస్తున్నాను. ఎవరైనా చెక్ చేయాలని చెప్తే నాకు కంపల్సరీ చెక్ చేస్తారు. ఓకే కామెంట్ చేయండి, కంపల్సరీ చెక్ చేస్తారు. ఇలా మీరు మార్నింగ్ 10 to evening 5 o'clock ఎప్పుడైనా అప్లోడ్ చేయండి, ఎప్పుడైనా ఫ్రీగానే ఉన్నారని చెప్తుంది ఇక్కడ చూడండి ఆడియన్స్. సండే మండే అయితే ఉండలేరు కంపల్సరీ, ఇచ్చాట్లు చూపిస్తున్నా మీకు, ఇక్కడ జూమ్ చేసి చూపించలేను ఎందుకంటే ఇది జూమ్ కాదు. సో మీరు చూసుకోండి, మీరు ఇక్కడ అనలిస్ట్కి వెళ్తే ఆడియన్స్లో వెళ్తే మీకు తెలిసిపోతుంది మీ ఆడియన్స్ మీ మొబైల్లో చూసుకోండి, అంటే మీ కంటెంట్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే నా కంటెంట్ ఇది కాబట్టి నాకు ఆడియన్స్ ఈ టైంలో ఉండలేరు కాబట్టి మీ ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్లో ఉంటున్నారో చూసుకోండి. నా ఆడియన్స్ కంపల్సరీ ఇలా ఉంటున్నారు, అంటే నా ఆడియన్స్ అంటే కాదు మన ఆడియన్స్. ఓకే సో అట్లా అన్నమాట, మీరు కూడా చూసుకోండి ఆడియన్స్లో వెళ్ళిపోతే తెలుస్తుంది సండే మండే ఉంటున్నారా, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఉంటున్నారా, అలా చూసుకోండి. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు ఉంటారో అప్పుడే వర్క్ చేయండి, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. మీరు కంపల్సరీ టైం మెయింటైన్ చేయండి. ఎవరైతే టైం బ్యాడ్లో పెడతారో నిందాక చూపించాను కదా, అలా మీకు వ్యూస్ అయితే కంపల్సరీ రావు. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ వీడియో చూడండి, రాంగ్ టైంలో వీడియో అప్లోడ్ చేశాను, ఎంత వ్యూస్ వచ్చినా చూడండి 5.5 వ్యూస్ వచ్చినాయి. ఈ రేస్ అనేది కింద డౌన్ చూపిస్తుంది బాణం గుర్తు, సో అట్లా కింది చూపిస్తుంది కంపల్సరీ. ఇలా మీరు రాంగ్ టైంలో అప్లోడ్ చేయకండి. ఈ రాంగ్ టైంలో అది వీడియో కంప్లీట్ అయింది కాబట్టి రాంగ్ టైంలో అప్లోడ్ చేశారు. సో అట్లా మీరు అప్లోడ్ చేయకండి. మార్నింగ్ 10 to evening 5 o'clock ఎప్పుడైనా అప్లోడ్ చేయండి అండ్ సండే మండే వదిలేసుకోండి. ఓకే సండే ఫ్రీగా ఉండరు, ఉంటారని అనుకోకండి, కంపల్సరీ ఫ్రీగా ఉండరు. చూసుకోండి ఒకసారి మీరు అప్లోడ్ చేసి అలా కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకుండా అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.